భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ డ్రాగన్ కంట్రీ చైనాకి ఊహించని షాక్ ఇచ్చారు మూడు రోజుల రష్యా పర్యటన తరువాత ఆయన మరో సర్ప్రైజ్ ని ప్లాన్ చేశారు ఆయన టూర్ పై నిఘా ఉంచిన చైనాకి చిన్న అనుమానం కూడా రాకుండా పక్కాగా ప్లాన్ చేసి మరి ఆ దేశంలో ల్యాండ్ అయ్యారు రాజ్నాథ్ సింగ్ మాత్రం కూడా ఊహించని ఈ స్కెచ్ కి చైనా బిత్తరపోయింది రష్యా రాజధాని మాస్కోలో మూడు రోజుల పాటు జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భేటీకి హాజరయ్యారు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సమావేశం మధ్యలోనే ఆయన చైనా రక్షణ శాఖ మంత్రి వే ఫెంగితో ప్రత్యేక భేటీ నిర్వహించారు ఈ సమావేశంలో చైనా ఆధిపత్య ధోరణిని బోర్డర్లో ఉద్రిక్తతలు పెంచుతున్న తీరును ఎండగట్టారు రాజ్నాథ్ సింగ్ భారత సమగ్రత సార్వభౌమాధికారాన్ని సవాలు చేసే శక్తి ప్రపంచంలోనే లేదు అని చైనా రక్షణ శాఖ మంత్రికి తెలియజేశారు డ్రాగన్ ప్రతిసారి వాస్తవాధీన రేఖను దాటి ఎందుకు ముందుకు చొచ్చుకొస్తోందంటూ నిలదీశారు రాజ్నాథ్ భారత రక్షణ శాఖ మంత్రి ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన చైనా డిఫెన్స్ మినిస్టర్ వే ఫెంగి తన వాదనను సమర్థించుకునే పనిచేశారు తాము వాస్తవాధీన రేఖను దాటి భారత బోర్డర్లోకి ప్రవేశించలేదని కేవలం బఫర్ జోన్ లో ఉన్నామని వివరించారు దీనిపై రాజ్నాథ్ సింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బఫర్ జోన్ నిర్ణయించాల్సింది ఎవరని అది బఫర్ జోన్ అని మీరు ఎలా చెప్తారు అన్నట్టు కడిగి పారేయడంతో రక్షణ శాఖ మంత్రి నీళ్లు నమిలారట ఇలా రష్యా రాజధాని మాస్కో సాక్షిగా భారత సర్కార్ చైనాని కడిగి పారేసింది అంతే వేగంగా పావులు కదిపారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటన ముగించుకుని ఆయన డైరెక్ట్ గా ఇండియాకి రాకుండా తన ఫ్లైట్ ని ఇరాన్ లో ల్యాండ్ చేయించారు ఈ హఠాత్ పరిణామానికి చైనా షాక్ అయింది గత కొద్ది రోజులుగా ఇరాన్ ఇండియా మధ్య కాస్త గ్యాప్ పెరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి ఇరాన్ కి చైనా భారీ ఆఫర్లు ఇవ్వడం లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఇండియా షాక్ అయింది గతంలో ఇండియా కూడా ఇరాన్తో భారీ డీల్స్ ను కుదుర్చుకుంది ఆ దేశంలోని చాబ్రహార్ నేవీ పోర్టుతో పాటు పలు రోడ్లు వంతెనల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తాం అని తెలిపింది ఇండియా అయితే ముందుగా ఇచ్చిన హామీల మేరకు ఇండియా నిధులు సమకూర్చలేకపోయింది అమెరికా ఇరాన్ల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలు సైతం దీనికి తోడయ్యాయని చెప్పొచ్చు ఇక్కడే ఇరాన్ తెలివిగా చైనాతో సంబంధాల కోసం పునరాలోచనలో పడింది ఆ దేశంతో పలు ఒప్పందాలు కూడా చేసుకుంది ఇరాన్ చైనా సన్నిహితంగా మెలుగుతున్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సడన్ గా ఇరాన్ పర్యటన పెట్టుకోవడం వెనుక ఊహించని నిర్ణయం ఉంది అంటున్నారు గత కొద్ది రోజులుగా చైనా ఇండియాని కవ్విస్తోంది యుద్ద సంకేతాలు ఇవ్వకుండానే యుద్దం తెచ్చినంత పనిచేస్తోంది మరోవైపు డ్రాగన్ వేసిన రెండు ఎత్తుల్ని చిత్తు చేసి ఇండియా విజయం సాధించింది వరుస ఓటముల తరువాత చైనా భారత్పై దండెత్తి పగ ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతుంది అని భావించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సడన్ గా ఇరాన్ కి పయనమయ్యారు ఇండియా చైనా మధ్య సంబంధాలు వికటించి యుద్ధం జరిగే పరిస్థితి ఎదురైతే ఇరాన్ తటస్థంగా ఉండాలని చైనాకి సాయంగా వెళ్లకుండా నిలువరించడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇరాన్లో ప్రత్యక్షమయ్యారట ఇండియా ఇరాన్ మధ్య శతాబ్దాల బాంధవ్యం ఉంది ప్రాచీన కాలంలో పర్షియాగా భావించే ఇరాన్తో వేల ఏళ్లుగా సంబంధాలు కొనసాగుతున్నాయి దీంతో ఇరాన్ ని చైనాకి దగ్గరవ్వకుండా కట్టడి చేయడానికే రాజ్నాథ్ ఈ ప్లాన్ వేశారట మరి ఇరాన్ ఎలాంటి హామీ ఇస్తుందనేది చూడాలి